హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గౌతమ్. మీరు చూస్తున్నారు విజయర్ టెక్ న్యూస్. సో ఇవాళ ఫ్రెండ్స్, మన ఆండ్రాయిడ్ మొబైల్ అనేది 3D లేకి మనకి నచ్చిన సాంగ్స్ని ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. మరి ఈ టాపిక్ని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మీకు రోజుకి మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తున్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, దీనికి మనకి ఎలాంటి లింక్ అనేది అవసరం లేదు. ఒక యాప్ అనేది కావాలి. ఇది ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది, లేదంటే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అందులో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఆడియో ల్యాబ్ని అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత అనేది ఇంటర్ఫేస్ అలా ఉంటుంది. ఇక్కడ మనకి చాలా ఉన్నాయి, ఆడియో కట్టర్ అండ్ మిక్స్, ఆడియో మెజ్ ఆడియో ట్యాగ్, ఇక్కడ చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మనకు ఎన్ని అవసరం లేదు. నేను మన 3D లేకి ఎలా కన్వర్ట్ చేయాలనేది ఇప్పుడు పాయింట్. నేను ఇప్పుడు ఇక్కడ ఆడియో ఎఫెక్ట్ అనేది దాని మీద ట్యాప్ చేసేసి నేను ఒక సాంగ్ అనేది తీసుకున్నాను. ఇక్కడ నేను మీకు సౌండ్ అనేది వినిపించకూడదు, నేను కాపీ రైట్స్ వస్తాయి కాబట్టి నేను సౌండ్ అనేది వినిపించట్లేదు. ఇక్కడ మనం ఒక సాంగ్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత దీంట్లోకి మనకు ఏ విధంగా మనం మార్చుకోవచ్చు. ఇక్కడ నేను 3D లాక్ ఎలా మార్చాలని ఈరోజు టాపిక్ కాబట్టి ఇక్కడ 3D అనే ఎఫెక్ట్ ఉంది. నేను 3D లా తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి సెకండ్స్ అనేది, అంటే మనం ఇప్పుడు స్పీడ్గా 32 సెకండ్స్ అని పెట్టినప్పుడు నిదానంగా వస్తుంది. ఇట్లా మనకు అంత నిదానంగా అవసరం లేదు కాబట్టి నేను 4 సెకండ్స్ అలా తిరగడానికి పెట్టాను. ఇక్కడ ఓకే ట్యాప్ చేస్తున్నాను. ఓకే ట్యాప్ చేసిన తర్వాత నేను ప్లే చేస్తున్నాను. ప్లే చేసినా కూడా మీకు వినపడదు, ఎందుకంటే ఇక్కడ సౌండ్ అనేది నేను వినిపించకూడదు. కాపీ రైట్స్ వస్తాయి కాబట్టి నేను సౌండ్ అనేది వినిపించకూడదు. ఒకవేళ వినిపించినా కూడా దీంట్లో అనేది మారినట్టు ఉండదు, ఎందుకంటే మనం హెడ్ ఫోన్స్లో మాత్రమే 3D 8D అనేది మనం సాంగ్స్ అనేది వినగలం. దీన్ని నేను ఇప్పుడు ఈ 3D అనేది ఎఫెక్ట్ అనేది సాంగ్ని సెట్ చేసుకున్నారు కదా, ఇక్కడ టిక్ మార్క్ మీద ట్యాప్ చేసామంటే ఇక్కడ మనకు సేవ్ అయిపోయినట్టే, ఇంకా సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.